మునుగోడు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇవాల్టి నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆయనతో పాటు బీజేపీ నేతలు డికే అరుణ, ఈటల రాజేందర్, బాబు మోహన్లు ఇవాళ మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. మునుగోడు స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీలు ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మి కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రచారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మర్రిగూడలో జరిగే సభలో మంత్రి హరీష్ పాల్గొంటున్నారు. దాదాపు 87 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ చౌటుపల్ మండలంలో ప్రచారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం రోడ్ షో చేయనున్నారు. ఆయన చౌటుపల్ మండలంలో ప్రచారం చేస్తారు. ఇక ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం మర్రిగూడెంలో టీఆర్ఎస్, బీజేపీ సభలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు సంజయ్ సభ ఉంటే సాయంత్రం 6 గంటలకు జరిగే టీఆర్ఎస్ సభలో హరీష్ పాల్గొంటున్నారు. అలాగే చౌటుపల్ మండలంలో ఉదయమంతా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం ఉంటే అవే గ్రామాల్లో సాయంత్రం రేవంత్ రోడ్ షోలు ఉండనున్నాయి. ఇప్పటికే అక్కడక్కడా పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు, ఒకే చోట పోటాపోటీ ప్రచారాలతో కొంత టెన్షన్ పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో ఇవాళ మర్రిగూడెంలో జరిగే ప్రచారాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఇవాల్టి నుంచి ప్రచారం మరింత హీట్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏంటి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ అపర్ణ. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారము స్పీడప్ చేశారు. నిన్నటితోటి ఎన్నికల నామినేషన్ తర్వాత స్కూట్నీ తర్వాత ఎవరుంటారు, ఎవరు పోతారు, విత్డ్రాలు నిన్న సాయంకాలం కల్లా పూర్తయింది. మొత్తం కూడా మొదట్లో 130 మంది నామినేషన్ వేశారు. 130 మందిలో 47 మందికి సంబంధించి నామినేషన్ల తిరస్కరణ జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా ఇప్పటి వరకు 47 మంది అభ్యర్థులు ఫైనల్గా పోటీలో ఉంటున్నారు. ఆ పోటీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, ముఖ్యమైన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నిన్న నామినేషన్లకు సంబంధించి విత్డ్రాల తర్వాత సింబల్స్ కూడా కొన్ని వాళ్లకు అలకేట్ చేశారు. దాంతో కొంత ఇష్యూ చేశారు టీఆర్ఎస్ నేతలు. రోల్ రోలర్ కావచ్చు, ఈ సింబల్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మేము ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, అదేవిధంగా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేశాము. అయినప్పటికీ కూడా వాటిని కేటాయించారు, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ రాత్రి 11 గంటలకు నల్గొండ కలెక్టర్ బంగ్లా ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆందోళన చేశారు. ఇట్లా వాళ్ళది ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా స్పీడప్ చేశారు. ఓసారి వాళ్ళ షెడ్యూల్లు చూస్తే బీజేపీ పార్టీకి సంబంధించి మర్రిగూడ మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ యాత్ర ఉన్నది, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. బండి సంజయ్తో పాటు అటు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. అక్కడే అదే మర్రిగూడ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఏవైతే బీజేపీకి సంబంధించిన గ్రామాలు ఉన్నాయో టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన గ్రామాలు కూడా అక్కడే ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వీళ్ళకి వాళ్ళకి 1-2 గంటలు మాత్రమే తేడా ఉంది, దాంతో వీళ్ళు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అయితే చాలా చోట్ల కూడా అటు బీజేపీ తోటి టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇట్లా ఒకే చోట ఎక్కడైతే ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయో అక్కడ కొంత కాంట్రవర్సీ అవుతుంది. ఏ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. పోలీసులు కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు శృతిమించి కొంత మాటల యుద్ధం, అదేవిధంగా గొడవల వరకు కూడా దారితీసే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈరోజు మర్రిగూడకు సంబంధించి కూడా అటు బీజేపీ నేత బండి సంజయ్ పోగ్రామ్, అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించి కూడా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు సాయంకాలం మంత్రి పాల్గొన్నారు. దాంతో అదే మర్రిగూడ చౌరస్తాలో ఇద్దరికి సంబంధించిన సభలు సాయంకాలం ఏర్పాటు చేశారు.
మరీ కూడా క్రాస్ రోడ్ వద్ద అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోగ్రాం లాస్ట్ ఉంటే అక్కడే మరీ కూడా సెంటర్లో మంత్రి హరీష్ రావు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు చౌటుపల్లి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సాయంకాలం పాల్గొన్నారు. అప్పటి వరకు కూడా నారాయణపూర్, అదేవిధంగా గట్టుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇట్లా మొత్తానికి ఎన్నికల ప్రచారం అయితే స్పీడప్ చేశారు. అన్ని పార్టీల నేతలు స్థానికంగానే ఉంటూ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ముఖ్య నేతలంతా కూడా ఓటర్లను కలుస్తున్నారు, ఓటర్లని కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వాళ్లకు అనుకూలమైన విషయాలు కావచ్చు, వాళ్ళు చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇట్లా ఎన్నికల ప్రచారం అయితే స్పీడప్ చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తులను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇట్లా మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం చాలా సీరియస్ ఎఫర్టే పెట్టిరనే చెప్పుకోవచ్చు. అన్ని పార్టీల ముఖ్య నేతలందరూ కూడా స్థానికంగానే ఉంటూ వాళ్లకు అనుకూలమైన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వాళ్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం మాత్రం వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా కూడా ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత బండి సంజయ్తో పాటు డీకే అరుణ, బాబుమోహన్, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎర్రబలి దయాకర్ రావు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అభ్యర్థి పాల్వాయి శ్రవంతి, ముఖ్యమైన నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు బీఎస్పీ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడే స్థానికంగానే ఉంటూ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. స్థానికంగా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. తను విధి విధానాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, బీఎస్పీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ అందరినీ కూడా కలిసే ప్రయత్నము అటు ఆర్ఎస్ ప్రవీణ్, అదేవిధంగా అభ్యర్థి శంకరాచార్య చేస్తున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలామంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ పోటీలో ఉన్నారు. జిల్లాకు సంబంధించి 10 మంది మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, వేరువేరు ఇష్యూస్తో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఇక్కడ వాళ్ళంతా కూడా నామినేషన్ వేసి ప్రజల్లోకి పోదాము అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము గ్రౌండ్ లెవెల్లోనే ఎన్నికల ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. మొత్తానికి మాత్రం మునుగోడులో మాత్రం ఎన్నడూ కనిపించని సందడి ఇప్పుడు కనిపిస్తుంది. రాజకీయ నేతల పర్యటనలో, అదేవిధంగా రాజకీయ నేతల షెడ్యూల్స్ తోటి బిజీగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఖాళీగా కనిపించే షాపులు కావచ్చు, ఇవన్నీ ఏవైతే వ్యాపార సముదాయాలు ఉన్నాయో ఇవన్నీ సెంటర్లు కూడా ఇప్పుడు మొత్తం కూడా రాజకీయాలతోటి, రాజకీయ నాయకుల రాకతోటి, రాజకీయ నాయకుల మీటింగ్లతోటి సందడిగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అద్దెకు తీసుకున్నారు. వాళ్ళు ఫంక్షన్ హాల్లో, ఇళ్లలోనే, ఇక్కడే స్థానికంగానే ఉండడంతో మొత్తం కూడా సందడిగా కనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మునుగోడులో, అంటే గతంలో 5,000 ఇవ్వాల్సిన ఇల్లు ఇప్పుడు మాత్రము దాదాపు 30,000-40,000 రెంట్ పే చేసి మరీ అక్కడ ఉండాల్సిన పరిస్థితి అయితే మునుగోడులో ఉంది. మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల సందడి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ముఖ్య నేతల రాకలు, అదేవిధంగా ముఖ్య నేతల ఎన్నికల ప్రచారంతో బిజీగా కనిపిస్తుంది. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ శేఖర్.